హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఒక చక్కని అవకాశం అయితే రావడం జరిగిందండి. వాలంటీర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,700 పోస్టుల ఖాళీలు అయితే ఉన్నట్లుగా సమాచారం. వీటికి సంబంధించిన దరఖాస్తు అనేవి రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు అనేది చేసుకోండి. ఓకే, 20 తారీఖు నుంచి దరఖాస్తు అనేది తీసుకొని 1వ తారీఖు కల్లా నియమకాలు అయితే పూర్తి చేయని చెప్పి ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఓకే, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది. వివిధ రాష్ట్రాలు దేశాలు సైతం వాలంటీర్ల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వాలంటీర్ల పోస్టులు అనేవి ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను గుర్తించి 20 తేదీకల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయని చెప్పి ఆదేశించారు. ఓకే, ఈ మేరకు గ్రామవాడ సచివాలయాలు వాలంటీర్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు గారు శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,200, పట్టణ ప్రాంతంలో 5,500 వాలంటీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగా సమాచారం. ఏ మండలంలో ఎన్ని, ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్లోనే పేర్కొంటామని చెప్పి అధికారులు అయితే తెలుపుతున్నారన్నమాట. వాలంటీర్ ఎంపిక సమయంలో 50% పోస్టులను మహిళలకు రిజర్వేషన్స్ అనేవి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఓకే, ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో 10,700 వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. ఓకే.